నాలుగు దశాబ్దాల పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వర్గ పోరాటాలు చేసిన కామ్రేడ్ మోత వెంకట్రావును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జననాట్య మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కవితక్క పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పాలక వర్గాలు, భూస్వాములు పెత్తందారి వ్యవస్థలు కొమ్ము కాస్తున్నాయని, పేదవాడు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నాడని కవితక్క పేర్కొన్నారు. పెత్తందారి వ్యవస్థలు దోపిడీదారుల నుంచి పేద ప్రజలను రక్షించడానికి అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారని ఆమె అన్నారు. కామ్రేడ్ మోత వెంకట్రావు నాలుగో పద్ధతి కార్యక్రమాన్ని రాజమండ్రి విక్రమ హోరాల్లో మంగళవారం నిర్వహించారు. ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవితక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం, జనశక్తి, ఏఐఎన్టీయూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.